హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ కాకరకాయ కొబ్బరి కారం. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, కారంగా కమ్మగా బాగుంటుంది. కాకరకాయ అంటే తినని వాళ్ళు కూడా తింటారండి, అంత బాగుంటుంది. కాకరకాయ కొబ్బరి కారానికి కావలసిన పదార్థాలు కాకరకాయలు. కాకరకాయలు 1 కేజీ తీసుకున్నానండి. ఇవి లైట్గా పైన పొట్టు తీసి ఈ విధంగా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా ఉండాలండి, బాగా లావుగా ఉండకూడదు. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి వేసి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలండి. కాసేపటికి కొద్దిగా ఇందులో నీరు వచ్చినట్టు అవుతాయి. నేను ఒక 10 నిమిషాలు అలా ఉంచేసానండి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి కలిపి గట్టిగా నీళ్లు పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, పొడుపులు లాడుతూ వచ్చినట్టు ఉంటాయి. ఇలా చేయడం వల్ల కాకరకాయలు అంత చేదుండవు, అలాగే క్రిస్పీగా వేగుతాయి, నూనె కూడా తక్కువ పడుతుంది. ముక్కలన్నీ ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి కారం చూద్దాము. కొబ్బరి కారం కోసం మిక్సీ జార్లో 4 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, ఒకవేళ ఎండు కొబ్బరి ముక్కలు లేకపోతే కొబ్బరి పొడి ఉంటే గనక ఎండు కొబ్బరి పొడి అదైనా వేసుకోవచ్చు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ జీలకర్ర, 7 వెల్లుల్లి రేకలు, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు ఈ కారానికి సరిపడా వేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంతేనండి కొబ్బరి కారం తయారైంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగుతాయండి, పెద్ద టైం పట్టదు. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం ఉంది కదండి, అది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది, అన్నంలోకి కూడా తినచ్చు, ఏ ఫ్రైలో వేసుకున్నా కూడా బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. నాకు నూనె ఉంది కాబట్టి నేను వేయలేదండి, మీకు తక్కువ ఉంటే గనక ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. ఇవేలా వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగాక మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం వేసుకోవాలి. నేను 4 స్పూన్ల వరకు వేస్తున్నానండి, అంతగా తక్కువ అయితే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి కారం వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కారం వేసాక ఎక్కువసేపు అవసరం ఉండదు. అలాగే మీకు కారం తగ్గినా ఉప్పు తగ్గినా వేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి కాకరకాయ కొబ్బరి కారం తయారైంది. నాకు ఇంకొంచెం కొబ్బరి కారం మిగిలింది, ఇది కూడా 1 వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి, అసలు పాడవదు, చాలా బాగుంటుంది, పొడిపొల్లాడుతూ కారంగా కమ్మగా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.